यदृच्छालाभ संतुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते। అనుకోకుండా దొరికిన దానితో సంతోషించేవాడు, శీతోష్ణాలు సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలను అతిక్రమించినవాడు, మాత్సర్యం లేనివాడు, ఫలప్రాప్తిలోనూ ఫలం యొక్క అప్రాప్తిలోనూ సమబుద్ధి గలవాడు, కర్మ చేసినా కూడా బంధింపబడడు. అటువంటి స్థితిని మనం ఎదగాల. యదృచ్ఛాలాభం అంటే అనుకోకుండా కోరుకోకుండా దొరికినదని అర్థం. సంతుష్టుడు అంటే ఇది చాలు అనే సంతృప్తి గలవాడు. అనుకోకుండా దొరికిన దానితో సంతృప్తుడై ఉండాలి అని భగవంతుడు అంటున్నాడు కూడా. వేడి, చలి, సుఖము, దుఃఖము మొదలైనవి పీడిస్తూ ఉన్నా లెక్క చేయకుండా ఉండేవాడు ద్వంద్వాతీతుడు. మత్సరం అంటే వైరబుద్ధి, శత్రుభావం. వైరబుద్ధి లేనివాడు విమత్సరుడు అనబడతాడు. దీనినే భగవంతుడు నిర్వైర సర్వభూతేషు అంటాడు. నిర్వైర సర్వభూతేషు, కర్మ చేస్తున్నప్పుడు ఈ ఫలం కలగాలి, ఈ ఫలం కలుగుతుంది, ఈ కార్యసిద్ధి కావాలి మొదలైన కోరికలు ఉంటాయి కదా. అటువంటి కోరికలు లేకుండా శాస్త్రం చెప్పిన కర్మను తప్పకుండా చేయాలి. నేను ఈ కర్మ చేస్తున్నాను, నాకు ఫలం వస్తుందో లేదో, నేను అనుకున్న సమయంలో ఫలం కలుగుతుందో లేదో, ఇటువంటి చింతలు లేకోకుండా శాస్త్రం చెప్పిన కర్తవ్యాన్ని తప్పకుండా చేయాలి. సిద్ధి విషయంలోనూ అసిద్ధి విషయంలోనూ సమంగా ఉండటం అనేటువంటిది ఇదే. ఏది దొరికినా ఏది దొరకకపోయినా సమానంగా భావిస్తూ ఉండాలి. సన్యాసి, జ్ఞాని ఇలా ఉంటూ శరీరం నిలిచి ఉండటానికి అవసరమైన అన్నాదులు దొరికినా సంతోషించడు, దొరకకపోయినా దుఃఖించడు. అతడు కర్మ ఎందు అకర్మను చూస్తాడు. ఇంతవరకు చెప్పుకున్నాం కర్మ అకర్మ ఎట్లా చూస్తాడు అని, ఎవరు చూడగలరు అని, మనం ఎందుకు ఎట్లా ప్రాక్టీస్ చేయాలని ఇంతవరకు చెప్పుకొని వచ్చాడు. కర్మ ఎందు అకర్మను చూస్తాడు, ఆత్మను ఉన్నది ఉన్నట్టు చూస్తాడు. శరీరం నిలిచి ఉండటానికి మాత్రం శరీరాదులు చేసే భిక్షాటనం మొదలైన కర్మలు చేస్తూ కూడా నేనేమీ చేయటం లేదు, గుణానుగుణాల యందు ప్రవర్తిస్తున్నాయి అనే భావంతో ఉంటారు. ఉన్నారు, చాలామంది ఉన్నారు. లోకదృష్టిలో మాత్రం భిక్షాటం చేస్తున్నట్టు కనిపిస్తాడు, కానీ తాను అకర్త అని శాస్త్ర ప్రమాణం ద్వారానో తన అనుభవంతోనూ తెలుసుకున్న అతడు భిక్షాటనం మొదలైన కర్మలేవి నిజంగా చేయటం లేదు, శరీరం నిలిచి ఉండటానికి మాత్రమే భిక్షాటనం మొదలైన కర్మలు అతడు చేస్తున్నాడు అని లోకం అంటుంది. చేస్తూ కూడా అతడు వాటి చేత బంధింపబడటం లేదు, ఎందుకంటే బంధకారణమైన కర్మ దాని కారణంతో సహా జ్ఞానాగ్నిలో కాలిపోయింది అని అనేటువంటి విషయాన్ని భగవంతుడు ఇదివరకే చెప్పాడు కదా మనకు. త్యక్త్వా కర్మ ఫలాసంగం, కర్మఫలంలో ఆసక్తిని విడిచి అనేటువంటి 20 శ్లోకంలో కర్మలు ప్రారంభించి చేస్తూ ఉండగా నిష్క్రియ బ్రహ్మము తానే అని తెలిసిన తనకు కర్మల వల్ల ఎటువంటి ప్రయోజనము లేకపోవటం వల్ల కర్మలు వదిలేసిన వాడైనా ఏదో ఒక కారణం చేత ఆపకుండా పూర్వంలాగానే కర్మలు చేస్తూ ఉన్నా నైవ కించిత్ కరోతి సహ, అతడు ఏమీ చేయటం లేదు అని అతడికి కర్మ లేకపోవటం భగవంతుడు చెప్పాడు. ఇక అటువంటి కర్మరహితుణ్ణి గురించి భగవంతుడు చెబుతున్నాడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. దేనిలోనూ ఆసక్తి లేనివాడు, సంసార బంధాల నుండి విడువబడినవాడు, ఆత్మజ్ఞానంలో స్థిరంగా నిలిచి ఉన్న మనస్సు కలవాడు, పరమేశ్వరుడి కోసం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసేవాడు, లేదా లోకం యొక్క హితాన్ని కోరి ధర్మం కోసం మళ్ళీ అదే చెప్తున్నాడు కర్మం చేసేవాడు అయినా మానవుడి యొక్క కర్మ సంపూర్ణంగా
విలీనమైపోతుంది, అంటే నశించిపోతుంది అన్నాడు భగవంతుడు. కర్మ కూడా నశించిపోతుంది. ఇక్కడ కర్మ లయించిపోవటానికి భగవంతుడు సాధనోపాయాలు చెప్పాడు. అవి వరుసగా ఇలా ఉన్నాయి. సాధకుడు గతసంగుడు కావాలి, అంటే దేని మీద ఆసక్తి లేనివాడు కావాలి. గతసంగుడు ఉంటే, అంటే ఫలాపేక్ష లేకుండా ఉండాలి. రెండు, పుణ్యపాప బంధాలు లేనివాడే ఉండాలి. రాగము, ద్వేషము, కామము, క్రోధము మొదలైన సంసార బంధాలు లేనివాడు కావాలి. మూడు, ఆత్మజ్ఞానంలోనే మనస్సు స్థిరంగా నిలపాలి. ఏది చేసినా యజ్ఞం కోసమే చేయాలి. యజ్ఞం అనే పదానికి విష్ణువు పరమాత్మ అని వేదంలో అర్థం చెప్పబడింది అని చెప్పుకున్నాం. యజ్ఞార్థం అంటే పరమేశ్వర ప్రీత్యర్థం కర్మ చేయాలి. ఈ నాలుగు మెట్లు ఎక్కిన వాడి కర్మ అంతా కాలిపోతుంది కదా. అగ్రం అంటే ఫలమని అర్థం. ఎందుకంటే అన్ని కర్మలకు ఫలమే అగ్రం కదా. సమగ్రమైన కర్మ కాలిపోతుంది అంటే ఫలంతో సహా కర్మ కాలిపోతుంది అని అర్థం. పరవిలీనం అంటే కనిపించకుండా పోవటం, పరమాత్మలో లయించిపోవటం. అలా కర్మను లయించిపోయాక ఇక కర్మబంధం అనేది ఆ జీవుడికి సాధ్యమే లేదు. ఈ శ్లోకంలో ముక్తుడంటే పుణ్యపాప బంధాలు లేనివాడు అని చెప్పాలి. నేను చెప్పారు ఇక్కడ వాసుదేవ సర్వం అనుకునే ముముక్షువు మోక్షాన్నే కోరతాడని పుణ్యాన్ని కూడా కోరడు. ఎప్పటికీ మోక్షాన్నే కోరతాడు కానీ పుణ్యాన్ని కూడా కోరడు. ఇక పాపం మాట చెప్పేదేముందిలేండి. ఎందుకు పుణ్యాన్ని కోరడంటే శుభై రాప్నోతి దేవత్వం నిషిద్ధైర్నారకీం గతిం ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుషం లభతే శః. మానుషం లభతే శః, శుభాలు అని పిలువబడే పుణ్యకర్మలతో మానవుడు దేవత్వాన్ని పొందుతాడు, అంటే స్వర్గానికి పోతాడు. ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తాడు. పుణ్యం అయిపోగానే మళ్ళీ తిరిగి వస్తాడు. నిషిద్ధ కర్మలంటే పాపకర్మలను చేయటంలో నరకానికి పోతాడు. అక్కడంతా శిక్షలు అనుభవించి మళ్ళీ కర్మానుసారంగా ఏదో జన్మను పొందుతాడు. పుణ్యపాపలు రెండూ ఒకటే, జీవుడు మనుష్య జన్మను పొందుతాడు. పుణ్యమన్నా చేసుకో, పాపమన్నా చేసుకో, మళ్ళీ జన్మ పొందాల్సిందే. ఇలా పుణ్యం వల్ల కానీ పాపం వల్ల కానీ, పుణ్యపాపాల మిశ్రమం వల్ల కానీ జన్మ తప్పదు. వివేకవంతుడైనటువంటి జీవుడు జన్మ కోరుకోడు కదా, భగవంతుడిలో కలిసిపోవాలని కోరుకుంటాడు. మహానుభావులెందరో గతసంగులై, ముక్తులై, జ్ఞానులై భగవంతుడి కోసం కర్మలు చేశారు. ఇప్పుడు కూడా ఎంతోమంది అలా చేస్తూ కనిపిస్తున్నారు. చేసిన కర్మ ఫలంతో సహా లయమైపోతుంది అనే మాట కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేదే. అది మాటే నిజమే. ఎందుకంటే ప్రతి కర్మకు ప్రతిఫలం ఉంటుంది అనేది మనం లోకంలో చూస్తున్నాం కదా. ప్రతి కర్మకు ఏదో ఒక ఫలం ఉంటుంది. మరి ఏ కారణం చేత కర్మ ఫలించకుండా సమగ్రంగా లయమవుతుంది అని ప్రశ్నిస్తే భగవంతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. ఇక్కడ ఒక గిట్టుకు చెబుతున్నాడు, ఒక రహస్యం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. హోమ సాధనాలైన సురుక్కు, సురవము, గరిటె, పాత్ర మొదలైనవి బ్రహ్మమే. హోమము చేసేటువంటి ద్రవ్యాలు అన్నము, నెయ్యి మొదలైనవి కూడా బ్రహ్మమే. బ్రహ్మ అనే అగ్నిలో బ్రహ్మస్వరూపుడైన యజమాని చేత హోమము చేయబడినది బ్రహ్మమే. సర్వము బ్రహ్మస్వరూపమే అని ఏకాగ్రబుద్ధితో యజ్ఞము మొదలైన కర్మలను చేసి ఆ మానవుడి చేత పొందదగిన ఫలము కూడా బ్రహ్మమే అన్నాడు. ఈ ఒక్క శ్లోకము బాగా గుర్తుపెట్టుకొని దీని అర్థాన్ని బాగా భావన చేస్తూ ఆచరించి ఈ శ్లోకం చెప్పినట్టుగా
తన్మయుడైపోతే ఇక వేరే సాధన అక్కర్లేదు అనేది పెద్దల అభిప్రాయం అనుభవం కూడా అయి ఉంది ఏ సాధన చేత అంటే అర్పణం చేత అగ్నిలో అర్పిస్తాడు దానిని బ్రహ్మవేత్త బ్రహ్మగానే చూస్తాడు ఆత్మ తప్ప మరేది అందులో అతడికి కనిపించదు తెలిసిన వాడికి ముత్యపు చిప్పులో వెండి కనిపించదు కదా తెలిసిన వాడికి వెండిగా కనిపిస్తున్నది వాస్తవంలో ముత్యపు చిప్పు మాత్రమే అది వెండిగా కనిపిస్తుంది అలాగే యజ్ఞ సాధనంగా కనిపించేది నిజానికి బ్రహ్మమే మనం సాధారణంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అనే మాట మనం వింటూ ఉంటాం కదా అక్కడ ఫలాన్ని ఈశ్వరుడికి అర్పిస్తున్నాను అనే బుద్ధితో చేయటమని అభిప్రాయం కానీ ఇక్కడ అర్పణము బ్రహ్మే అనుకొని చేయాలి అనే అభిప్రాయం అర్పణం అంటే అర్పించటానికి సహకరిస్తున్న సాధనము అని అర్థం సాధనం అనేది దేనిని లోకం అనుకుంటుందో బ్రహ్మవేత్తకు అది బ్రహ్మమే అయి ఉంటుంది కదా అలాగే అందరూ కూడా అన్నము నెయ్యి మొదలైన హవిస్సు అనుకుంటున్నది బ్రహ్మవేత్తకు బ్రహ్మమే అయి ఉంటుంది కదా అతడు అగ్నిని కూడా బ్రహ్మగానే చూస్తున్నాడు అందులో హోమం చేసేవాడు అంటే కర్త కూడా బ్రహ్మమే అని తనను తాను బ్రహ్మగా భావిస్తాడు ఇక్కడ వివరించి చెప్పే విచారం ఏమీ లేదు ఇక్కడ ఇంతే ఇంతటితోనే ఉంది ఇది ఇక హోమం చేయటం అనేటువంటి హోమ క్రియ కూడా ఉంది కదా అది కూడా బ్రహ్మమే అని బ్రహ్మవేత్త భావిస్తాడు అతడు పొందే ఫలం కూడా బ్రహ్మమే అయి ఉంది మొత్తం అంతా బ్రహ్మమే పదార్థము బ్రహ్మమే హోమము బ్రహ్మమే హోమకుండము బ్రహ్మమే అగ్ని బ్రహ్మమే క్రియా బ్రహ్మమే కర్త బ్రహ్మమే కారణము బ్రహ్మమే అక్కడ ఉండే పదార్థాలన్నీ బ్రహ్మమే మంత్రము బ్రహ్మమే కోరిక బ్రహ్మమే ఫలము బ్రహ్మమే బ్రహ్మకర్మ యందు ఏకాగ్రత గలవాడు చేరుకునేది బ్రహ్మమే ఇంకా అది కూడా అంతే అది కూడా బ్రహ్మమే ఇలా సర్వము బ్రహ్మమయంగా ఉంది కాబట్టి అతడి కర్మ సమగ్రంగా లయించిపోతుంది మొత్తము బ్రహ్మమయంగా ఉంది ఇక్కడ ఇది నేను తెచ్చుకుంది ఇది నేను ఇచ్చుకుంది ఇక్కడ నేను అర్పిస్తున్నాను ఇది అగ్ని ఇది నేను అనే భేదభావమే లేకోకుండా మొత్తం అంతా కూడా బ్రహ్మతో సమానంగా చూస్తున్నాడు ఇక్కడ ఎన్నెన్నో ఉపనిషత్తులు గుర్తొస్తాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే అదొక మహాభారత ప్రవచనమంతా సాగిపోతుంది అంత పెద్దది అందువల్ల కొన్ని మాత్రమే చెప్పుకుందాం తేజోబిందు ఉపనిషత్తు ఇక్కడ ఇట్లా చెప్పుకొని వస్తూ ఉన్నది బ్రహ్మైవ సర్వం నాణ్యోస్తి బ్రహ్మైవ సర్వం నాణ్యోస్తి తదహం తదహం తథ తదహం తదహం తథ తదేవాహం తదేవాహం బ్రహ్మైవాహం సనాతనం బ్రహ్మైవాహం సనాతనం జగత్తంతా బ్రహ్మమే నేను కూడా సనాతనమైన ఓ ఆ బ్రహ్మమే నాకంటే వేరైనది ఏదీ లేదు ఈ దృశ్య ప్రపంచమంతా బ్రహ్మమే సత్యము ప్రభువు కాలము కళ సుఖము మొదలైనవన్నీ స్వయం ప్రకాశమైనటువంటి బ్రహ్మమే లోకో బ్రహ్మ గురుబ్రహ్మ లోకో బ్రహ్మ గురుబ్రహ్మ శిష్యో బ్రహ్మ సదాశివ శిష్యో బ్రహ్మ సదాశివ పూర్వం బ్రహ్మ పరం బ్రహ్మ శుద్ధం బ్రహ్మ శుభాశుభం లోకము బ్రహ్మమే గురువు బ్రహ్మమే నిజంగా బ్రహ్మమే అనల అది అది వాడికలో అట్లయిపోయింది గురువు బ్రహ్మమే అనాల గురువు బ్రహ్మమే శిష్యుడు బ్రహ్మమే సదాశివుడు బ్రహ్మమే పూర్వము పరము శుద్ధము శుభాశుభాలు సర్వము బ్రహ్మమే జీవ ఏవ సదా బ్రహ్మ జీవ ఏవ సదా బ్రహ్మ సచ్చిదానందమస్మిహం సచ్చిదానందమస్మిహం సర్వం బ్రహ్మమయం ప్రోక్తం సర్వం బ్రహ్మమయం ప్రోక్తం సర్వం బ్రహ్మమయం జగత్ సర్వం బ్రహ్మమయం జగత్ జీవుడు ఎల్లప్పుడూ బ్రహ్మమే నేను సచ్చిదానంద స్వరూపుడనైన పరబ్రహ్మమే అంతా బ్రహ్మమే జగత్తు బ్రహ్మమయమే
ఈ విషయంలో రుగ్వేద కూడా చాలా చక్కగా చెప్పింది. ఒక్కొక్క గురువుకు ఒక్కొక్క బోధనా విధానం ఉంటుందట. రుగ్వ అనేటువంటి మహర్షి కూడా నిదాగుడు అనేటువంటి రాజుకు తన శైలిలో ఉపదేశం చేశాడు. పూర్వం వచ్చుడనేటువంటి మహర్షికి మృగ శృంగుడు అనేటువంటి పేరు కూడా ఉండేది. మృగ శృంగుడు ఆయన శ్రీహరి గురించి ఘోర తపస్సు చేస్తున్నాడు. చేస్తే శ్రీహరి ఆయనకు ప్రత్యక్షమై ఇలా వరమిచ్చాడు. ఓ మహర్షి, నీ మనస్సులోని కోరిక నాకు తెలుసు. నువ్వు మరుజన్మలో రుభువు అనే పేరుతో జన్మిస్తావు, తత్వజ్ఞాని అవుతావు, ఇక జన్మ లేకుండా మోక్షాన్ని పొందుతావు అని చెప్పాడు. వత్సుడు ఆనాటి నుంచి బ్రహ్మచర్య వ్రతంలో మహర్షులకు ఆనందం కలిగించాడు. యజ్ఞంతో దేవతలకు సంతోషం కలిగించాడు. సంతానాన్ని పొంది పితృదేవతలకు సంతోషం కలిగించాడు. తపస్సుతో భగవంతుడిని సంతోషపెట్టాడు. ఇలా జీవితమంతం మహాయోగిగా జీవించాడు. చివరికి యోగ మార్గంలో శరీరాన్ని విడిచి బ్రహ్మపదాన్ని పొందాడు. తర్వాత ప్రళయకాలం వరకు పరమసుఖాన్ని పొందాడు. తర్వాత శ్వేతవరాహకల్పంలో బ్రహ్మ మానసపుత్రుడై పుట్టి రుభువు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. పూర్వజన్మ పుణ్యం వల్ల అతడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొంది పవిత్రుడై ఉన్నాడు. భగవంతుడు వరాహావతారిని ధరించినప్పుడు రుభువు ఆయనకు శిష్యుడయ్యాడు. వరాహస్వామి నుండి ఏక పదార్థానికి అనేక రూపభేదాలు లోపము బయట గల ప్రవృత్తుల వల్లనే కలుగుతాయి. ఈ కథ విన్నాం మనం, కానీ పరమాత్మకు భేదం లేదు అనే సత్యాన్ని తెలుసుకొని దివ్యానందాన్ని అనుభవించసాగాడు. ఇలా తత్వం తెలిసిన రుభు మహర్షి బ్రహ్మనిష్ట గరిష్ఠుడై ఎన్నో సంవత్సరాలు మహాతపస్సు చేస్తూ ఉండగా పులస్య మహర్షి పుత్రుడైనటువంటి నిదాగుడు ఆయన వద్దకు వచ్చాడు. బ్రహ్మను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నిదాగుడు గురువు కోసం వెతుక్కుంటూ రుభు మహర్షి వద్దకు వచ్చాడు. ఉత్తముడైన గురువు ఉత్తముడైన శిష్యుడిని చూసి ఎంతో ఆనందిస్తాడు. అలాగే ఉత్తముడైన శిష్యుడు ఉత్తముడైన గురువును చూసి ఎంతో ఆనందిస్తారు. ఇద్దరికి కూడా ఆనందం కలుగుతుంది. రుభు మహర్షి ఉత్తముడైన నిదాగుడిని చూసి చాలా ఆనందించాడు. ఉత్తమ గురువు లభించినందుకు నిదాగుడు చాలా ఆనందించాడు. రుభువు సర్వశాస్త్ర విజ్ఞానాన్ని నిదాగుడికి బోధించి ఇక ఇంటికి వెళ్ళి గృహస్థ ధర్మాలు నెరవేర్చు అని ఆజ్ఞాపించాడు. నిదాగుడు గురువాజ్ఞను పాటించి పెళ్లి చేసుకొని దేవికా నదీ తీరంలో ఉన్నటువంటి వీరనగరంలో గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ జీవించసాగాడు. 1000 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు గురువైన రుభు మహర్షి శిష్యుడైన నిదాగుణ్ణి ఉద్ధరించాలనుకొని అతడింటికి వచ్చాడు. చాలా సంవత్సరాలు గడిచిపోవటంతో నిదాగుడు గురువును గుర్తుపట్టలేదు. అతిథిగా పూజించాడు. రుభువు మాత్రం నేను నీ గురువునయ్యా అని చెప్పలేదు. నిదాగుడు అతిథిని భోజనం చేయమని కోరగా రుభు మహర్షి మంచి భోజనం పెట్టమన్నాడు. నిదాగుడు అలాగే షటసోపేతమైన భోజనాన్ని పెట్టి ఇలా అన్నాడు, అయ్యా పదార్థాలు బాగున్నాయా, భోజనం ఎలా ఉంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు, మీ ఊరేమిటి, మీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడు రుభు ఇలా అన్నాడు, ఆకలి వేసిన వాడికే అన్నంతో తృప్తి కలుగుతుందయ్యా, నాకు అసలు ఆకలే లేదు, కనుక నన్ను ఈ ప్రశ్నలతో ఎందుకు వేధిస్తున్నావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.